రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. చంద్రుతి సింగిల్ విండో పరిధిలో రామన్నపేట గ్రామంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. గోదావరి జలాలతో ఈ ప్రాంతానికి జలకళ సంతరించుకొని పెద్ద ఎత్తున దిగుబడి వస్తున్నటువంటి సందర్భంలో చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో सरपंच दुम्मा अंजय्य सिंगल विंडो डायरेक्टर गुडिसे रमेश मुगिली रवि तदितरुलु पाल्गोन्नारु. तेलंगाणा प्रभुत्वं केसीआर अंटेने रैतु बागोगुलु चूसे तेलंगाणा राष्ट्र प्रभुत्वं रैतुनु अन्नि विधाला आदुकुंटू इटी वड्लनु कूडा कोनुगोलु चेसुकुंटू रैतुलकु मेलु चेयडानिकी सीएम केसीआर गारु मरी एंतो कृषि चेस्तुन्नारु. अलागे मन शासन सभ्युलु डाक्टर रमेश चेन्नमनेनी रमेश गारु एम्मेल्ये गारु मनकु अन्नि विधाल सहाय सहकारालतोनी वड्ल कल्लालनु रैतुलकु इब्बंदी लेकुंडा मेमु तोंदरगा तरलिस्तामनि अदे सोसैटीनु रैतुल अनुसंधानंतोनी इद्दरि मध्य अनुसंधानंगा उंडि ए इब्बंदी राकुंडा चूसुकुंटामनि तेलियजेस्तू इट कार्यक्रमानि हाजरैन प्रति ओक्करिकि पेरु पेरुन धन्यवादालु. तेलंगाण राष्ट्र प्रभुत्वं రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ మరి ఈ రోజున దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఆ వరి ధాన్యాన్ని కొననటువంటి సందర్భంలో మరి తెలంగాణ రైతులు నష్టపోవద్దనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన కూడా మరి ఈ రోజున వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల యొక్క ధాన్యాన్ని చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన శాసనసభ్యుడు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారు తెలియడం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ ఎవరు కూడా ఆధైర్యపడకండి, తప్పకుండా ప్రతి గింజను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కొనుగోలు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి మాకు ఇటు రైతు సోదరులు కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే జిల్లా స్థాయిలో ఉండే అధికారులు, జిల్లా స్థాయిలో ఉండే ప్రజాప్రతినిధులు అందరి సహకారం తీసుకొని విజయవంతంగా కొనుగోళ్లను చేపడదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం.